ఉస్మానియా పరిస్థితి అంటే కొద్ది వర్షం పడితే దాదాపు ఓల్డ్ ఉస్మానియా మొత్తం మునిగిపోయింది. ఇవాళ నేను ఉస్మానియా హాస్పిటల్ విజిట్ కూడా వస్తున్నాను, నేను మొత్తం చూసిన హాస్పిటల్ తిరిగిన, ఎక్కడ చూస్తే అక్కడ నీళ్ళు, ఎక్కడ చూస్తే అక్కడ చెత్త. ఇప్పుడు నరేంద్ర గారు సుప్రీం గారు ఉండే, ఆయనకి కరోనా పాజిటివ్ వస్తే పాపమైన హాస్పిటల్లో అడ్మిట్ ఉన్నారు. ఇప్పుడు దాని ప్లేస్లో ఒక పాండు నాయక్ అని ఒక సుప్రీంకి ఇక్కడ టెంపరీగా పెట్టినారు. ఆయనకి రెస్పెక్ట్ ఇవ్వాలని కూడా తెలియదు. అసలు నేను వాటర్ గురించి, చెత్త గురించి చెప్తే కూడా మేము చేస్తున్నాం, మేము చూస్తున్నాం, ఈ విధంగానైనా మాట్లాడుతున్నాం. ముఖ్యమంత్రి గారు మీకు యాదుండా, కోట్ల రూపాయలు పెట్టి నేను కొత్త హాస్పిటల్ కడతా, ఉస్మానియాని మొత్తం మోడల్ హాస్పిటల్గా చేస్తా అని మీరు మాట ఇస్తారు, ఆ మాట ఏమైంది? హెల్త్ మినిస్టర్ గారు, ఉస్మానియా హాస్పిటల్లో డైలీ వేల సంఖ్యలో పేద ప్రజలు ట్రీట్మెంట్ గురించి వస్తారు. ఇవాళ ఐసోలేషన్ వార్డ్ కూడా పెట్టారు, కానీ ఇక్కడ చూడండి పీపీ కిట్లు చెత్త కుండీలో ఏ విధంగా పడి ఉంది, ఓపెన్ ఉంది, ఎన్ని దినాల నుంచి పడింది చెప్పలేం. ఈ విధంగా ఉస్మానియా హాస్పిటల్ పరిస్థితి. ముఖ్యమంత్రి గారు, మీరు ఆ పదవిలో ఉండే అధికారం మీకు లేదు, మీరు ఇవాళ మత్తులో ఉన్నారు, అంటే మీరు ఇవాళ నిద్రలో ఉన్నారు. నిద్ర నుంచి లేచి రండి, ప్రతి ఒక్క ఉస్మానియా హాస్పిటల్ కాకుండా ప్రతి ఒక్క గవర్నమెంట్ హాస్పిటల్ని మీరు విజిట్ చేయండి. ఇవాళ పేద ప్రజలు ఏ విధంగా సస్తున్నారు ఈ కరోనా వల్ల కానీ వేరే బీమారుల వల్ల కానీ, ఎంతమంది చస్తున్నారు ఒక్కసారి మీ ఫామ్ హౌస్ నుంచి బయటికి వచ్చి మీరు అన్ని హాస్పిటల్ తిరిగితే మీకు తెలుస్తుంది. ఇది ఒక కొత్త షెడ్యూల్.
అక్కడ వచ్చి రాకూడదు ఈ తప్పు ఖర్చు అయ్యి ఉంటాం.